వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్ ఒకప్పుడు ఆయుధాలు దిగుమతి చేసుకునే స్థితిలో ఉన్న భారత్ ఇప్పుడు పక్క దేశాలకు ఎగుమతి చేసేంత స్థితికి చేరుకుంది అందుకే సంక్షోభాల నుంచి అవకాశాలు ఎలా మలుచు కావాలో ప్రధాని మోడీని చూసి నేర్చుకోవాలని బీజేపీ నేతలు చెబుతున్నారు ప్రస్తుతం ఆఫ్రికా దేశాలు తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి అయితే ఇప్పటిదాకా ఆయుధాల కోసం రష్యానే సంప్రదించిన దేశాలు ఇప్పుడు భారత్ను ఆశ్రయిస్తున్నాయి ఆఫ్రికా దేశాలకు రష్యా పెట్రోల్ డీజిల్ను ఇప్పటికీ తక్కువ ధరకే ఇస్తోంది కానీ గతంలో ఆయుధాలను సైతం ఇచ్చేది ప్రస్తుతం యుద్ధం కారణంగా ఆ ఆయుధాలు రష్యాకే లేదు అప్పటిదాకా నిల్వ ఉన్న ఆయుధాలను సైతం బయటకు తీసి వాటిని కూడా వినియోగిస్తోంది కొత్త కొత్త ఆయుధాలు తయారు చేసినప్పటికీ ఆ దేశానికే సరిపోవటం లేదు ఒకప్పుడు ఆయుధాలు కావాలంటే రష్యా ఫ్రాన్స్ జర్మనీలపైనే ఆధారపడాల్సి వచ్చేది ఇరవయో దశకంలో ప్రపంచంలోని అన్ని దేశాలు దాదాపుగా ఆయుధాలను సమకూర్చుకున్నాయి మరికొన్ని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాయి అమెరికా యూరప్ దేశాలు ఆఫ్రికా దేశాలకు ఆయుధాలను అందించవు అమెరికా దగ్గర ఒక ఆయుధం కొనాలంటే మూడు వందల రూపాయలు అదే రష్యా అయితే వంద రూపాయలకే అందిస్తుంది చైనా ఇంకా చీప్గా అందించినా చైనా దగ్గర ఆఫ్రికా దేశాలు ఆయుధాలు కొనవు ఎందుకంటే అందరికీ తెలిసిందే నాణ్యంగా ఉండవు కాబట్టి అందుకే ఆయుధాల కోసం ఇప్పుడు ఆఫ్రికా దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి తక్కువ ధరకే ఆయుధాలను అందించడానికి భారత్ సైతం సిద్ధమైంది ముప్పై ఆఫ్రికా దేశాల ఆర్మీ ప్రతినిధులను ఇండియాకు పిలిపించి డ్రోన్లు ఆయుధాలను వారినే చూసుకోవాలని చెప్పింది తక్కువ ఖర్చుతోనే దొరుకుతుందని వారు అంగీకరించినట్టు తెలుస్తోంది ఈజిప్ట్ ఇథియోపియా మొజాంబిక్ సిసెల్స్ భారత్ దగ్గర ఆయుధాలు కొంటామని ప్రకటించాయి ఇప్పటికే ఇరవై శాతం ఆయుధాలు ఆఫ్రికాకు బయలుదేరాయి తాజాగా రాయల్ మొరాకన్ ఆర్మీ వంద ట్రక్లను ఆర్డర్ ఇచ్చింది ఆయా దేశాల్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి ఇవ్వటానికి భారత్ అంగీకారం తెలిపింది ఇండియాలోని ఆకాష్ బ్రహ్మోస్ యుద్ధ హెలికాప్టర్లు ఇలాంటివి తీసుకోవటానికి అంగీకారం తెలిపాయి ఫిలిప్పీన్ బ్రహ్మోస్ కోసం ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది మయన్మార్ సౌత్ ఆఫ్రికా బ్రహ్మోస్ కావాలని కోరినట్లు సమాచారం సౌత్ ఆఫ్రికాలో జరిగిన సైనిక విన్యాసాల్లో భారత్ బ్రహ్మోస్ ను ప్రదర్శించింది అక్కడ ఇరవై నాలుగు దేశాలు కూడా ఇలాంటివి తమకు కావాలని కోరాయి మరో తొమ్మిది దేశాలు కూడా భారత్ ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తాయి తెలుస్తోంది కాలంలో ఆయుధాలు కావాలని ఇతర దేశాలను అడిగే స్థాయి నుంచి సాయం కోసం ఎదురుచూసే ఆఫ్రికాలోని చిన్ని చిన్ని దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదగడం పట్ల రాజకీయ విశ్లేషకులు భారత ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు గతంలో ఎన్నడూ ఇలాంటివి జరగలేదని బీజేపీ ప్రభుత్వం హయాంలోనే భారత్ వృద్ధి పెరిగిందని చెబుతున్నారు